హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నారా? అయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈరోజు వీడియోలో మనం టీవీ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు మనకు మేకప్ అండ్ హెయిర్ స్టైల్ ఎలా చేసేస్తారో చూసేద్దాం. సో నేనైతే ఇనీషియల్గా ఇలా ఉన్నానన్నమాట. మేకప్ మెన్స్ అండ్ హెయిర్ డ్రెస్సెస్ అయితే చాలామంది ఉంటారండి, ఎందుకు అంటే ఫాస్ట్గా పార్టిసిపెంట్స్ అందరినీ రెడీ చేయాలి కదా. సో దానికోసం అయితే నాకు ఎట్ ఏ టైమ్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ రెండు అయిపోతున్నాయి. సో వైఫ్ చేతిలో లైఫ్ ప్రోగ్రామ్ది నేను పార్ట్స్ పెట్టాను కదా, అందులో మీరు నా మేకప్ చూసే ఉంటారు. సో దానికోసమే నేను ఇప్పుడు రెడీ అయిపోతున్నాను అనమాట. సో ఫస్ట్ నాకు ఫౌండేషన్ వేసేస్తున్నారు మేకప్ కోసం, అలానే హెయిర్ డ్రెసర్ కూడా నా హెయిర్ స్టైల్ సెట్ చేసేస్తుంది. సో మనకు ఏ హెయిర్ స్టైల్ అయితే కావాలో అది కూడా మీరు చేయించుకోవచ్చండి, లేదు అంటే వాళ్ళకి మనం అప్పచెప్పేస్తే వాళ్ళ ఇష్టం వచ్చిన హెయిర్ స్టైల్ వాళ్ళు వేసేస్తారనమాట. నేనైతే పర్టికులర్గా ఇది వెయ్యి అని చెప్పలేదండి, నా ఫేస్కి తగ్గట్టు నాకు ఏ హెయిర్ స్టైల్ అయితే సెట్ అవుతుందో ఆ హెయిర్ స్టైల్ వేసేయమని చెప్పాను. ఇంకా మేకప్ వాళ్ళకైతే మనం ఏం చెప్పనవసరం లేదండి, వాళ్ళే మన స్కిన్ టోన్కి తగ్గట్లు అంతా వేసేస్తూ ఉంటారు మేకప్ అంతా కూడా. సో ఫినిషింగ్లో మనకి ఏదైనా ఎక్కువ తక్కువ అనేది కావాలి అంటే ఐ షేడ్స్ కానీ అలాంటివి మనం చేయించుకోవచ్చు. మనం ప్రోగ్రామ్లో ఎంత బాగా కనిపించాలి అన్నా అది వీళ్ళ శ్రమే అన్నమాట. నాకు వీళ్ళు మేకప్ హెయిర్ స్టైల్ వేయడానికి నియర్లీ హాఫ్ అన్ అవర్ వరకు తీసుకున్నారు ఇద్దరు కలిసి. సో హాఫ్ అన్ అవర్లో నన్ను రెడీ చేసేసారండి. వీళ్ళ దగ్గర మేకప్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా స్కిన్ టోన్కి తగ్గట్టు అన్నీ ఉంటాయి. ఒకవేళ వాళ్ళ దగ్గరవి మనకి వద్దు అనుకుంటే మన పర్సనల్ మెటీరియల్ ఉంటుంది కదా మేకప్వి, అవి ఇచ్చి కూడా మనం చేయించుకోవచ్చు. మనం ఏం చేయనవసరం లేదండి, వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, మనం సైలెంట్గా కూర్చుంటే చాలు. వీళ్ళు హెయిర్ స్ప్రే కూడా తెచ్చి పెట్టేశారనమాట. నాకు వేసిన హెయిర్ స్టైల్ అనేది ఎలా ఉందో అలానే ఉండాలి ప్రోగ్రామ్ అయిపోయే వరకు అని చెప్పేసి హెయిర్ సెట్టింగ్ స్ప్రే అయితే తెచ్చి పెట్టేశారనమాట రెడీగా. అండ్ నేనైతే కొంచెం స్ట్రైట్నింగ్ చేయమని చెప్పాను హెయిర్ని, సో తను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేస్తుంది. మనం ఇంట్లో కూడా స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చండి, నాకు హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తే బాగుంటుంది అనిపించి అది మాత్రం నేను తనకు చెప్పాను స్ట్రైట్నింగ్ చేయమని చెప్పి. మేకప్ ఎలా వేస్తున్నారు మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఐ మేకప్ మొత్తం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కాస్త చీక్స్కి కలరింగ్ వేస్తున్నారనమాట. మేకప్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి, కొద్దిగా ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తున్నాడు. మేకప్ అయిపోయిందండి, నేను ఇయర్ రింగ్స్ పెట్టాను. ఈలోపు ఇంకొక హెయిర్ డ్రెసర్ వచ్చేసి ఎడ్జెస్ రోలింగ్ చేయి ఇలా బాగుంటుంది అని చెప్పి ఇలా రోలింగ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి లుక్ అయితే. ఆ రోల్స్ చేసిన తర్వాత కింద హెయిర్ లుక్ అయితే సూపర్బ్గా అనిపించేసింది. నాకైతే డ్రెస్కి తగ్గట్టుగా మేకప్ హెయిర్ స్టైల్ అయితే సూపర్బ్గా వేసేసారు, నాకైతే చాలా బాగా నచ్చింది. సో హెయిర్ సెట్టింగ్ స్ప్రే కూడా చేసేస్తున్నారు, సో హెయిర్ ఏమీ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పేసి.
సో ఇప్పుడు ఫైనల్గా నేను ఎలా ఉన్నానో ఒక లుక్ వేసేయండి. సో నా ఫైనల్ గెటప్ అయితే ఇదన్నమాట. ప్రోగ్రామ్కి నేను రెడీ అయిపోయాను. సో నా మేకప్ లుక్ ఎలా ఉంది, అలానే హెయిర్ స్టైల్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇదండి ఈరోజు వీడియో. చాలామంది డౌట్ అన్నమాట, మేకప్ మీరు వేసుకున్నారా అక్కడ వేస్తారా అని చెప్పేసి. దానికోసం నేను ఈరోజు ఈ వీడియో చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.